హాయ్ ఫ్రెండ్స్ నేకడ్ ట్రూత్ యొక్క ఇంకొక ఎపిసోడ్ కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఇప్పుడు నేను చాలా విషయాలు మాట్లాడబోతున్నాను మీ ఒక్కొక్కరి సందేహాలను నేను తీర్చబోతున్నాను కానీ బేసిక్గా ఉండే విషయాలు నేను మీతో చెప్పకపోతే మీకు ఆ విషయాలే తెలియవు పిల్లలు పుట్టకుండా ఆపడం ఎలాగనేది నేను మీకు చెప్పాలంటే మీకు గర్భసంచి ఫిలోపియన్ ట్యూబ్స్ గురించి తెలియాలి ఈ రోజు నుంచి మనం అన్ని విషయాలు తెలుసుకుందాం ఈ రోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే మీ వెర్జీ గురించే సో నిజంగా మీరు చూసే వెర్జీనా బయట చూసే ఆకారం లాంటిది మాత్రమే కాదు మీ శరీరం లోపల బయట పాలేయం మార్పులు ఉంటాయి వెర్జీనా అనేది లోపలుండేటటువంటి అంగం ఇందులో ఎలాస్టిక్ మస్కులర్ ట్యూబ్ ఉంటుంది లోపలుండే సర్వెక్స్ బయట ఉండేదాన్ని కలుపుతుంది దీని పని స్పోమ్ ని గర్భసంచుకో ఫిలిపైన్ ట్యూబ్కో పంపుతుంది పిల్లలు పుట్టేటప్పుడు కూడా ఇది పనిచేస్తుంది పీరియడ్స్ టైంలో కూడా ఇది ఉపయోగపడుతుంది ఓ ఇది ఎన్ని పనులు చేస్తుందో చూడండి ఇప్పుడు ఈ చిత్రాన్ని చూసి లోపల ఏ అంగాలుంటాయో చూద్దాం ఇదే గర్భసంచి చిన్నగా ఉండే ఈ అంగం ప్రసవ కాలంలో పెద్దగా అవుతుంది మనం గర్భసంచిని రెండుగా విడదీద్దాం ఒకటి సర్వేక్స్ ఇది వెర్జీనా యొక్క కింది భాగం ఆ తర్వాత ఇది కార్పస్ గర్భసంచి భాగం ఇది పిల్లలు పుట్టేటప్పుడు ఈ కార్బసే పెద్దదిగా అవుతుంది ఇది ఓవరీస్ చిన్నగా ఓవెల్ షేప్ లో ఉండే ఈ అంగం గర్భసంచికి రెండో పక్క ఉంటుంది గుడ్లను హార్మోన్స్ ని ఏర్పాటు చేస్తుంది ఇదే ఫెలోపియన్ ట్యూబ్ ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ గర్భసంచికి ఇంకొక పక్కన ఉంటాయి ఓవరీస్ నుంచి గుడ్డు గర్భసంచికి ప్రయాణించడానికి ఈ ఫెలోపియన్ ట్యూబ్సే ఉపయోగపడతాయి ఇవి పాలియాకి సంబంధించిన లోపలి అంగాలు ఇక్కడే స్పర్మకి తగ్గట్టు గుడ్డు మారుతుంది ఇప్పుడు లోపలేవున్నాయో చూసాం బయట ఏమేం జరుగుతాయో మనం చూద్దామా బయట మనం చూసేవి జెనిటల్స్ ఇవి రెండు పనులను చేస్తాయి ఒకటి ని లోపలికి పంపిస్తాయి ఇంకొకటి వ్యాధులు రాకుండా ఇవి రక్షణగా కూడా ఉంటాయి దీన్నే సెక్యూరిటీ గార్డ్ అని కూడా చెప్పొచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నది ఫ్యూబస్ ఇందులో రెండు భాగాలు దాగి ఉన్నాయి ఒకటి లాబియా మజూరా ఇంకొకటి లాబియా మనూరా వీటిని లాటిన్ నుంచి ట్రాన్స్లేట్ చేశారు ఇవి పెద్ద పెదాలు చిన్న పెదాలు అనొచ్చు ఇప్పుడు లేబియా మజూరా తన్ని దాచుకుంటూ బయట ఆకారాన్ని కాపాడుతుంది దీంట్లో ఆయిల్ని చెమటని వృద్ధి చేసే ఉన్నాయి పరువానికి వచ్చిన తర్వాత ఇవి వృద్ధి చెందుతూ ఉంటాయి లేబియా మైనోరా అనేది మజూరాకి లోపల ఉంటుంది ఇది తోలుని రక్షిస్తుంది ఇదే వెర్జీనా గుమ్మం ఇప్పుడు మనం జన్మం గురించి చూద్దాం వర్జినల్ అంగం పక్కనే ఇది ఉంటుంది ఇదే ఒక ఫ్లూయిడ్ సొల్యూషన్ ని వృద్ధి చేస్తుంది చివరిగా మీరు చూడబోయేది క్రూరస్ లేబియా మైనోరా ఇక్కడే ఉంటుంది ఇది జననాంగంలో ఉండే ఒక చిన్న అంగం దీని మీద కూడా తోలు ఉంటుంది సెక్స్ చేసే సమయంలో ఇది పనిచేస్తుంది ఇప్పుడు ముఖ్యమైన విషయం ఆడవాళ్లకి యూరిన్ వెళ్లే స్థలం ఉంటుంది యూరినరీ బ్లాడర్ నుంచి యూరిన్ అది తీసుకొస్తుంది ఆడవాళ్లకి మగవాళ్ళకి వ్యత్యాసం ఏంటంటే మగవాళ్ళకి ఎప్పుడూ కూడా యూరిన్ మగ అంగం కూడానే వస్తుంది కానీ ఆడవాళ్ళకి యూరిత్ర చాలా చిన్నది వాజినల్ ఓపెనింగ్ కి పైనే ఇది ఉంటుంది అందులోంచి యూరిన్ మాత్రమే వస్తుంది దానికి జననాంగానికి ఎలాంటి సంబంధం ఉండదు ఇప్పుడు వీటిని చూడడం వల్ల మీకు జననాంగానికి సంబంధించిన అన్ని డౌట్స్ తీరుండొచ్చు కంటిన్యూస్ గా ఈ ప్రోగ్రామ్ ని చూడండి ఎందుకంటే పీరియడ్స్ ప్రసవం వీటన్నిటి గురించి మేము మాట్లాడతాం వాటన్నింటినీ చూడటానికి మా ఛానల్ కు మీరు సబ్స్క్రైబ్ చేయండి మిమ్మల్ని నేను మళ్ళీ కలుస్తాను